గ్రామాలలో రైతుల అవసరాలకు అప్పులు ఇస్తూ అధిక వడ్డీ వసూలు చేసేవారు తమ పద్ధతులు మార్చుకోవాలని హెచ్చరించారు సిరిసిల్ల రూరల్ సిఐ సదన్ కుమార్. ఈరోజు ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన రూరల్ సిఐ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రైతుల పట్ల వేధింపులకు దిగుతున్నారంటూ పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో రైతులను వేధించేవారు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. పోలీస్ వారి విజ్ఞప్తి ఏంటంటే, గ్రామాల నుంచి ముఖ్యంగా పేద రైతుల నుంచి తరచుగా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. అవి అధిక వడ్డీతో రైతులను పీడిస్తున్నారని రిపీటెడ్గా కంప్లైంట్స్ రావడంతో మేము దాన్ని ప్రత్యేక దృష్టి సారించాం. దయచేసి ఎవరైతే రైతులను పీడిస్తున్నారో వాళ్ళు పద్ధతులు మార్చుకోవాలి. జనరల్ గ్రామాలలో ఇచ్చుకునే పద్ధతి ఉంటుంది, కానీ వాళ్ళ అవసరాన్ని వాళ్ళు సాధుగా చేసుకొని అధిక వడ్డీ వసూలు చేస్తే మొత్తం తప్పకుండా వాళ్ళని హెచ్చరించడానికి మేము గ్రామాల వారిగా సమాచారం సేకరిస్తున్నాము. సో ఈ విషయం అధిక వడ్డీ వ్యాపారం చేసే వారు గమనించాలని కోరుకుంటూ, ఇంకా ముఖ్యంగా మేము యువత మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. గ్రామాలలో చాపకనే నీరు యొక్క గంజాయి తాగేటువంటి కొంత లంపెన్ పిల్లగాలు తిరుగుతున్నాను తెలుస్తుంది. ఇంతకుముందు స్టూడెంట్స్ కూడా దానికి అడ్మిట్ అవుతున్నట్టు తెలుస్తుంది. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టినాను. అలాంటి వాళ్ళు ఉన్నా కూడా మాకు పోలీస్ శాఖకు సమాచారం ఇస్తే వాళ్ళని ప్రత్యేక గోప్యంగా ఉంచి వాళ్ళని తప్పకుండా సన్మానించడం జరుగుతుంది. కాబట్టి ఈ పోలీస్ శాఖ ఏదైతే మీ గురించి పనిచేస్తున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. పోలీస్ శాఖను ఉపయోగించుకొని గ్రామాలలో ఉండేటువంటి సిస్టమ్ను బలోపేతం చేయడానికి మీ తరఫున సహకారం సమాచారం, ఆ సమాచారంతో మేము గ్రామాలలో యాక్ట్ చేసి అందరినీ సుఖశాంతితో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. మీ నుంచి సహకారం కూడా కోరుకుంటున్నాం. ఆధునిక సమాజ పోగొడలో భాగంగా ఇప్పుడు అధునాతనంలో నేరాలు జరుగుతున్నాయి, ముఖ్యంగా సైబర్ నేరాలు. ఎక్కడో ఆఫ్రికాలో కూర్చున్న వ్యక్తులు కానీ లేకపోతే ఆస్ట్రేలియా కూర్చున్న వ్యక్తులు కానీ మన ముస్తాబాద్లో ఉన్న బ్యాంకులో ఎంత డబ్బు ఉన్నది, దాన్ని ఏ విధంగా చోరీ చేయాలన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి టెక్నాలజీతో అలా బ్యాంకులకు మన అకౌంట్లకు అన్వయిస్తుంది. కాబట్టి ఆ పరిస్థితుల అంటే పరిచయం లేని ఏ వ్యక్తి కూడా మీ అకౌంట్ వివరాలు కానీ మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ కానీ చెప్పకూడదు. ఒకవేళ మిమ్మల్ని మభ్యపెట్టి తప్పిదాల వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసి వెంటనే ఆ అమౌంట్ కనుక మీకు కట్ అయినట్టు మెసేజ్ రాగానే విటిన్ నో టైం అంటే సమయం తీసుకోకుండా 1930 కాల్ చేస్తే అది ఆ డబ్బు ఇమీడియట్గా ఫ్రీజ్ చేయబడుతుంది, మళ్ళీ తప్పకుండా మళ్ళీ మీ ఖాతాలో తిరిగి రాబడుతుంది. కాబట్టి ఈ 1930 టోల్ నెంబర్ను అందరూ వాడుకోవాలని కోరుకుంటున్నాను.